హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ట్యూస్డే మార్నింగ్. నాది మార్నింగ్ ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 10:30 అవుతుంది. మా బాబుకి బ్రేక్ఫాస్ట్కి బోండా వేస్తున్నా అనమాట. వాడు మార్నింగ్ క్రికెట్కి వెళ్ళేసి వచ్చాడు. పాలు తాగేసి వెళ్ళాడు. వచ్చి ఫ్రెష్ అయ్యేసరికి ఈ టైం అయిందనమాట. నావైతే అన్ని పనులు అయిపోయాయి ఎక్సెప్ట్ లాండ్రీ. నేను మా హస్బెండ్కి బాక్స్ కట్టేశాను, తను ఆఫీస్కి వెళ్ళిపోయారు. అన్ని పనులు అయిపోయాయి. ఇప్పుడు జస్ట్ ఒక లాండ్రీ పని ఒకటే ఉంది, ఇది వాడికి ఇచ్చేసి బ్రేక్ఫాస్ట్. ఇంకా నేను మిగతా పనులు చూసుకుంటాను. అదే చూసారా, అన్ని బట్టలు ఉన్నాయి ఫోల్డింగ్కి. ఇంకా కొన్ని శారీస్ అన్ని తీసి పెట్టాను, ఇవేమో ఐరన్కి ఇవ్వాలన్నమాట. సో ఇవన్నీ పనులు ఉన్నాయి. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయి, అవి తీసి ఆరేయాలి. పొద్దున్నే వేసేసాను వాషింగ్ మిషన్. సో మార్నింగ్ రొటీన్ అంతా ఇవే ఉంటాయి కదా ఇంట్లో, ఆల్మోస్ట్ అందరివి ఇదే సేమ్ రొటీన్ ఉంటుంది. ఒక్కసారి స్కూల్ స్టార్ట్ అయితే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ట్యూస్డే మార్నింగ్. ఇప్పుడు నేను బాక్సెస్ అన్నీ కట్టేశాను. బాక్సెస్ అంటే మా పిల్లలకి ఎలాగైనా హాలిడేస్ కదా, వాళ్ళకి 8th నుంచి స్కూల్ స్టార్ట్. ఇప్పుడు మా హస్బెండ్కి బాక్స్ ప్యాక్ చేసేసాను. ఇంకా మాది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, షవర్ అయిపోయింది, అన్ని పనులు అయిపోయాయి. జస్ట్ లాండ్రీ ఒకటి ఉంది, నిన్నటి బట్టలు తీసి ఫోల్డ్ చేయాలి. ఇంకా ఈరోజు బట్టలు ఆల్రెడీ అయిపోయింది, వాషింగ్ మెషిన్ స్టార్ట్ చేసేసాను, అవి బట్టలు ఆరేయాలన్నమాట. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. నేను రేపటి బ్రేక్ఫాస్ట్కి కూడా దోశకి పిండి నానబెట్టేశాను. సో ఇవన్నీ కొన్ని పనులు ఉన్నాయన్నమాట. ఆ పనులు చూపిస్తాను నేను ఎలా చేసుకుంటాను అన్నది. ఈరోజు కొంచెం కంప్లీట్ వ్లాగ్ చేద్దామని ట్రై చేస్తున్నాను, చూద్దాము ఎక్కడి వరకు సక్సెస్ అవుతుంది అని. ఓకే, మా బాబుకి ఇంకా టిఫిన్ పెట్టేశాను. ఇప్పుడు వాషింగ్ మిషన్ నుంచి బట్టలు తీస్తున్నాను, ఇవి ఆరేసేయాలి. నిన్నటి బట్టలు కొంచెం ఫోల్డ్ చేయలేదు, ఎందుకంటే కొంచెం వేరే బయటికి వెళ్ళే పనులు ఉన్నాయన్నమాట. సో అందుకే అవి అలాగే ఉన్నాయి. అవి ఫోల్డ్ చేసేస్తే కొంచెం హ్యాపీగా ఉంటుంది, లేకపోతే అంత చికాక్గా అనిపిస్తూ ఉంటుంది ఆ పనులు అలాగే ఉండిపోయాయి అనేసి. ఇవి ఆరేసిన తర్వాత ఇంకా అది ఫోల్డ్ చేసేస్తాను. నా వీడియో కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సబ్స్క్రైబ్ పక్కనే ఒక బెల్ ఉంటుంది, ఆ బెల్ని ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. ఇంకా అన్ని బట్టలన్నీ ఫోల్డింగ్ అయిపోయింది. సాక్స్ చూసారా, సాక్స్ చక్కగా ఫోల్డ్ చేసేసుకున్నాను. ఏ పేరుతో ఆ పేరు దొరికిపోతుంది అనమాట. ఈ సాక్స్ వీడియో నేను నా ప్రీవియస్ వీడియోలో ఉంది, ఎలా ఫోల్డ్ చేశాను అన్నది చూడండి దాంట్లో. ఇంకా ఇవన్నీ ఎవరి ర్యాక్స్లో వాళ్ళవి పెట్టేసేయాలి. ఇప్పుడు లంచ్ టైం అవుతుంది, నేను కిచెన్లోకి వచ్చేసాను. ఇక్కడ ఇప్పుడు నేను ఆల్రెడీ కర్రీ చేసేసాను అనమాట. ఇప్పుడు రైస్ పెట్టుకోవాలి. రైస్ ఒకటి పెట్టేస్తే సరిపోతుంది. Thank you.
ఇది మార్నింగ్ చేశాను అనమాట, మా హస్బెండ్ బాక్స్కి చేస్తాను కదా, మార్నింగ్ బెండకాయ చారు చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయ చారు. ఇప్పుడు ఇంకా ఆమ్లెట్ వేసుకుందాము అనేసి అనుకుంటున్నాను. జస్ట్ రైస్ పచ్చడి ఉంది, పెరుగు పచ్చడి చేశాను మార్నింగ్. ఇంక ఇప్పుడు కొంచెము నేను మా బాబే ఉన్నాం ఇంట్లో, మా పాప మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట. సో మా ఇద్దరికి ఆమ్లెట్స్ వేస్తాను. హాలిడేస్ ఇంకా అయిపోతున్నాయి కదా, సో ఒక 2 డేస్ వెళ్ళేసి వస్తా అంది. సో అక్కడే ఉంది తను. మేము లేచిన తర్వాత నేను వాడికి మ్యాంగో కట్ చేసి ఇచ్చాను, మ్యాంగో షేక్ వద్దన్నాడు. సో మ్యాంగో అలాగే తినడం ప్రిఫర్ చేస్తాడు ఎక్కువగా మా బాబు. వాడికి మ్యాంగో షేక్ బదులు మ్యాంగో కట్ చేసి ఇచ్చేసాను అనమాట. వెళ్ళిపోయాడు కిందికి. ఈరోజు ట్యూస్డే కదా, కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళాలి. సో అందుకే నేను కొంచెం వంట తొందరగా చేసేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. ఎప్పుడు ఏంటంటే ఇంట్లో పనులన్నీ చేసేసుకొని కూరగాయలకు వెళ్ళేసి వచ్చిన తర్వాత కుక్ చేస్తానమాట. సో అలా చేస్తూ ఉంటే చాలా లేట్ అయిపోతుంది, పిల్లలకి తినేటప్పటికి బాగా లేట్ అయిపోతుంది అనమాట డిన్నర్ కూడా. ఇంకా మళ్ళీ స్కూల్స్ కదా, ఎయిత్ నుంచి స్కూల్స్. సో స్కూల్ టైంకి కొంచెం అలవాటు చేయాలనేసి నేను ఇప్పుడు ఏం లేదు, రైస్ అయితే వచ్చిన తర్వాతే పెడతాను పిల్లలకి. నేను ఇప్పుడు జొన్న రొట్టె చేస్తాను. జొన్న రొట్టె నేను ఇంకా మా హస్బెండ్ తింటాము నైట్ డిన్నర్కి. జొన్న రొట్టె ఇంకా ఫిష్ మ్యారినేట్ చేసి పెట్టాను. సండే ఫిష్ తెచ్చుకున్నాము, అది ఇంకొంచెం ఉందన్నమాట, అది మ్యారినేట్ చేసి పెట్టాను. అది ఫ్రై చేసేసి కొంచెం దోసకాయ పెసరపప్పు చేస్తాను అనమాట. సో మీకు జొన్న రొట్టె రెసిపీ కావాలి అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి కంటిన్యూగా చూడండి, చాలా బాగుంటుంది. జొన్న రొట్టె సాఫ్ట్గా ఉంటుంది, బాగుంటుంది. సో నేను ఫస్ట్ పప్పు వేసేసిన తర్వాత, పప్పు కూడా చాలా ఈజీగా అయిపోతుంది, చాలా క్విక్ మెథడ్ అనమాట. 2 మినిట్స్లో మనం కుక్కర్ మూత పెట్టేసేయచ్చు, ఇంకో 2 మినిట్స్లో పప్పు అయిపోతుంది. ఏంటంటే పెసరపప్పు తీసుకున్నాను కదా, సో అది క్విక్ అయిపోతుంది అనమాట. ఇంకా టీ పెట్టుకోలేదు నేను, ఈవినింగ్ టైం బాగా వేడిగా ఉంటుంది అసలుకి చాలా. ఇందాకే మ్యాంగో తిన్నాం కదా, కాసేపు అయ్యాక మిడిల్లో ఈ వంట మిడిల్లో పెట్టుకుంటాను. పెట్టుకున్న తర్వాత ఈవినింగ్ చేసే పనులైతే అన్నీ అయిపోయాయి, మొత్తం ఎవ్రీథింగ్ అన్నీ అయిపోయాయి. జస్ట్ నేను వంట చేసేసి ఫ్రెష్ అయ్యి వెళ్ళి కూరగాయలు తెచ్చేసుకోవాలన్నమాట. ఓకే, మళ్ళీ స్టార్ట్ చేసేద్దామా? ఇది చాలా టేస్టీగా ఉంటుంది, పెసరపప్పు దోసకాయ టమాటా. ఫస్ట్ తొందరగా అయిపోవాలి పప్పు అంటే ఫస్ట్ పోపు వేసేసుకోవచ్చు. ఆయిల్లో నేను ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. ఇవి కొంచెం స్ప్లటర్ అవ్వగానే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసేయాలి. ఫస్ట్ ఆనియన్స్, తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత అది పక్కన చేస్తున్నాను కదా. సో నేను అప్పటి వరకు ఇక్కడ పక్కన బౌల్లో హాట్ వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను అనమాట. హాట్ వాటర్ వచ్చేసి జొన్న రొట్టెకి, అది బాగా బాయిల్ అవ్వాలి ఫస్ట్. సో నేను అది బాయిల్ చేసుకుంటున్నాను. ఆ లోపల ఇక్కడ ఆనియన్స్ వేసేసాను, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా పసుపు వేసేసాను, జింజర్ గార్లిక్ పేస్ట్. జింజర్ గార్లిక్ పేస్ట్ మస్ట్ అనమాట, ఈ పప్పులో చాలా టేస్టీగా ఉంటుంది. దోసకాయ వేసేసాను. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేస్తాను. ఇప్పుడు పప్పు వేసేస్తున్నాను. పప్పు కొంచెం సేపు నానబెట్టుకున్నాను అనమాట, పెసరపప్పు ఒక 10 మినిట్స్ అంతే. నానబెట్టుకోకపోయినా పర్వాలేదు, జస్ట్ కడిగేసి ఫ్రెష్గా వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు పప్పు వేసేసాను కదా, ఇప్పుడు టమాటా వేసేస్తున్నాను. సాల్ట్ వేసేయచ్చు. ఇంకా ఇప్పుడు ఇందులోకి నేను ఇంకా కారం యాడ్ చేయను అనమాట. ఎల్లో కలర్లో ఉండాలంటే నాకు ఇష్టం పప్పు. ఈ పప్పు అలాగే ఉంటుంది యాక్చువల్గా. సో మిర్చి వేసేసాను కరెక్ట్గా. సో కారం ఏమి యాడ్ చేయట్లే. ఇక్కడ వచ్చేసి నాకు వాటర్ ఫుల్ ఇంకా బాయిల్ అయిపోతుంది, బాగా బాయిల్ అవ్వాలన్నమాట జొన్న రొట్టెకి. ఇప్పుడు ఆఫ్ చేసేసాను. ఈ బాయిలింగ్ వాటర్లోకే నేను పిండి యాడ్ చేస్తాను అనమాట. నార్మల్గా అయితే
పిండిలోకి బాయిలింగ్ వాటర్ యాడ్ చేస్తారు. బట్ నేనేంటంటే కొంచెం ఇది ఇలా మనం తడుపుకుంటే ఎవరైనా చేసేయచ్చు జొన్న రొట్టె. అసలు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా చేసేయచ్చు అనమాట. చాలా బాగా వస్తుంది. ఎంత వాటర్ కావాలో దానికి 1 గ్లాస్ వాటర్కి 1 గ్లాస్ పిండి వేసేస్తున్నాను. ఇంకా వాటర్ తక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇక్కడ ఇప్పుడు పప్పు అయిపోయిందనమాట. జస్ట్ 2 మినిట్స్ అంతే. 2 మినిట్స్లో మీకు ఎప్పుడైనా తొందరగా కావాలనుకుంటే ఈ పప్పు చేసేసుకోవచ్చు, అయిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొకటి మూకుడు పెట్టుకున్నాను. దీంట్లో నేను మార్నింగ్ వడ వేసాను అనమాట, సో ఆయిల్ అలాగే ఉంది. దీంట్లోకే నేను ఇప్పుడు ఫిష్ ఫ్రై చేసేస్తాను. ఇంకొక ప్యాన్ వచ్చేసి అది జొన్న రొట్టె చపాతి ఇవన్నీ చేస్తాను అనమాట దాంట్లో. సో జొన్న రొట్టెది అలాగే ఉంటుంది కొంచెము. ఈ ఫిష్ నేను సండే మ్యారినేట్ చేసి పెట్టేశాను. సో సండే ఎక్కువగానే తీసుకొస్తామన్నమాట, అప్పుడప్పుడు మ్యారినేట్ చేసి పెట్టేస్తాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకుంటాం అనమాట. సో ఈవినింగ్కి జొన్న రొట్టె ఇంకా పప్పు ఒక్కటే బాగోదు కదా, సో ఫిష్ ఫ్రై కూడా చేస్తున్నాను. దీంతో పాటు పక్కన నేను జొన్న రొట్టె చేస్తున్నాను. ఇప్పుడు పిండి చల్లారిపోయింది. చల్లారిన తర్వాత మనము చేత్తో చక్కగా బాగా ఫస్ట్ బాగా కలపాలి పిండిని. బాగా మెత్తగా కలిపిన తర్వాతే అప్పుడు జొన్న రొట్టెలు చేయాలి. బాగుంటుంది ఈ ప్రాసెస్, ట్రై చేయండి. ఎవరు రాని వాళ్ళు కూడా చేయొచ్చు, ఇది చాలా బాగుంటుంది. అలా పిండిని బాగా కలిపిన తర్వాత కొంచెం పొడి పిండి వేసుకుంటూ మెల్లిమెల్లిగా ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా, అలా ఇలా గట్టిగా కొట్టకూడదు, మెల్లిమెల్లిగా ప్రెస్ చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు కొంచెం పొడి పిండి వేసుకుంటూ ఉండాలి. సో ఫస్ట్ స్టార్టింగ్ చేసే వాళ్ళకి, బిగినర్స్కి కొంచెం షేప్ అది రాకపోవచ్చు. అండ్ ఫస్ట్ 2-3 జొన్న రొట్టెలు కూడా కొంచెం ఏమంటారు, కొంచెం విరిగిపోయినట్టు అలా రావచ్చు. బట్ నో ప్రాబ్లం, చేస్తూ చేస్తూ ఉంటే చాలా పర్ఫెక్ట్గా అయిపోతారనమాట. ఇది చాలా హెల్దీ కదా జొన్న రొట్టె, బాడీకి హీట్ కాదు, ఇంకా ప్లస్ మంచి హెల్దీ హెల్త్ అనమాట. హెల్త్ చాలా బాగుంటుంది దీంతో. ఏమైనా ఎక్సెస్ ఫ్యాట్ ఉంటే కూడా కట్ చేసేస్తుంది. సో మేము నైట్ మోస్ట్లీ ఇదే ఎక్కువగా తింటామన్నమాట. బట్ సాటర్డే సండే మాత్రం ఇంకా అన్ని స్పెషల్స్ ఉంటాయి మోస్ట్లీ సాటర్డే సండే. ఇంకొకటి, పెనం చాలా వేడిగా ఉండాలి, బాగా హీట్ హీట్ ఎక్కువగా ఉండాలి, ఇలా పొగలు వస్తూ ఉండాలి పెనం మించి, అప్పుడే మనం జొన్న రొట్టె వేయాలి. అది ఇంకా హీట్ అవ్వలేదు, సో నేను ఇంకోటి చేసుకుంటున్నాను. ఇప్పుడు అయిపోయింది, చూసారు కదా వచ్చేసింది. యాక్చువల్గా అయితే జొన్న రొట్టె వేయగానే వాటర్ చల్లుతారు, కానీ ఈ ప్రాసెస్లో నేను వాటర్ చల్లను. ఎందుకంటే ఆల్రెడీ మనము ఆ బాయిలింగ్ వాటర్లో కలిపాం కదా పిండిని, సో మళ్ళీ వాటర్ ఏమీ చల్లాల్సిన అవసరం లేదు. చాలా ఈజీ ప్రాసెస్, మంచిగా పఫీ పఫీగా వస్తాయి జొన్న రొట్టెలు కూడా, సాఫ్ట్గా పఫీగా వస్తాయి. ట్రై చేయండి మీరు ఇంట్లో. అదో చూస్తున్నారా, పఫీ పఫీ అవుతుంది, బాగుంటుంది టే. ఎందులోకైనా మనము కాకపోతే జొన్న రొట్టెలోకి కొంచెం లూజ్ కర్రీస్ ఉంటే బాగుంటుంది అన్నమాట. మనము ఫ్రై కర్రీస్ వాటితో తినలేము, తినొచ్చు కానీ అంత అంత మనకు అంతగా అనిపించదు తినేటట్టు. అంతే, ఇంకేం లేదు. మనకి ఎంతో హెల్దీ అయినా ఎంతో టేస్టీగా ఉండే ఎంతో సాఫ్టీగా ఉండే జొన్న రొట్టె రెడీ అయిపోయింది. నేను ఇలా డిష్లోకి తీసేసుకొని మూత పెట్టేసుకుంటాను, సో దట్ మనకి ఇంకా మంచిగా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. అయిపోయింది, చూస్తున్నారా ఎంత ఈజీగా అయిపోతున్నాయో జొన్న రొట్టెలు. మీరు ట్రై చేసుకొని ట్రై చేయండి, పర్వాలేదు. ఫస్ట్ 2 డేస్ కొంచెం ప్రాబ్లం అవుతుంది, తర్వాత 3rd డే నుంచి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇంతే మరి, ఇంకా నాది ఈవినింగ్ నైట్ డిన్నర్ ప్రిపరేషన్ అంతా అయిపోయింది. ఇప్పుడు పప్పు కూడా అయిపోయింది, ఫిష్ ఫ్రై అయిపోయింది, ఎవ్రీథింగ్ అయిపోయింది. ఈవినింగ్ పనులన్నీ అయిపోయాయి. నేను జస్ట్ కూరగాయలకు వెళ్ళి తెచ్చి సదరేసుకొని నైట్ పిల్లలకి తినిపించేయడమే, ఇంకా ఈ వీడియో అప్లోడ్ చేసేయడమే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.
ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ పక్కన ఒక బెల్ ఉంటుంది, ఆ బెల్ని ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. చూసారా ఎంత టేస్టీగా అయ్యిందో దోసకాయ పెసరపప్పు? చాలా టేస్టీ ఉంటుంది, ట్రై చేయండి. బాయ్.